రైతుల పక్షపాతి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు అభివృద్ధికి సంబంధించిన పథకాలను తెలియజేయాలనే ఉద్దేశంతో రైతులకు సన్మాన మరియు అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టింది. దానిలో భాగంగా ఈ రోజు స్థానిక పాతబస్టాండ్ నందు ధర్మవరం గ్రామానికి చెందిన రైతు అనుముల బాలసుబ్బారెడ్డికి బీజేపీ నాయకులు సన్మానం చేసి అనంతరం ప్రకృతి వ్యవసాయ పండ్లను పంచడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ అలాగే ఫసల్ బీమా జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అయినా రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ పరికరాలు డ్రిప్లు అందడం లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేసీ మధులేటి, డోన్ పట్టణ అధ్యక్షులు పోల వెంకటేశ్వర్లు పాపిలి, బేతంచెర్ల మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు, ఆంజనేయులు, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శివరామిరెడ్డి, ఎస్సీ మైనారిటీ జిల్లా నాయకులు ఓబయ్య, చాంద్ శంకర్ నాయకులు, నాగరాజు, సతీష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.